ఒక యాక్టర్ ఆర్ డైరెక్టర్ యొక్క తమ ఇనీషియల్ స్టేజ్లోని ఫిలిం ఇండస్ట్రీ హిట్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. అప్పటిదాకా ఉన్న రికార్డ్ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ తమ సినిమా పేరు మీద సెట్ చేయటం, అది కూడా కెరీర్ స్టార్టింగ్లో. ఇది కొంతమందికి లేటర్ స్టేజెస్లో అచీవ్ చేసే ఛాన్స్ వస్తే, చాలా రేర్గా కెరీర్ ఇనీషియల్ ఫిలిమ్స్తోనే అచీవ్ చేశారు కొంతమంది. అలా సౌత్ ఇండియాలో ఫస్ట్ ఆర్ సెకండ్ ఫిలింకే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోస్ ఆర్ డైరెక్టర్స్ గురించే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే వీడియో కంటిన్యూ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, రాబోయే ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. నెంబర్ 10, వి రవిచంద్రన్, ప్రేమలోక. కన్నడలో హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు వి రవిచంద్రన్ గారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది డైరెక్టర్గా. తన డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ ఫిలిం అయిన ప్రేమలోకాలో హీరోగా ఆయనే యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు. ఫస్ట్లో అంత పెద్ద కలెక్షన్స్ రాలేదు కూడా, 3 weeks వరకు ఫెయిల్యూర్ అని కూడా అన్నారు. కానీ ఆ నెక్స్ట్ మంత్ నుంచి కలెక్షన్స్ని పెంచుకుంటూ వెళ్ళి ఇండస్ట్రీ హిట్గా డిక్లేర్ అయింది. నెంబర్ 9, సంతోష్ ఆనంద్రం, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి అండ్ రాజకుమార. లిస్ట్లో మిగిలిన వారితో పోలిస్తే ఇది ఇంకా స్పెషల్ రికార్డ్. డైరెక్టర్ సంతోష్ తీసిన ఫస్ట్ 2 films కన్నడలో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్సే. అందులో మొదటిదేమో 2014 మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి. అప్పటిదాకా హై సక్సెస్ రేట్ ఉన్న యష్కి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్తో మార్కెట్ అమాంతం పెరిగి టాప్ లీగ్లోకి ఎంటర్ అయ్యేలా చేసింది. తర్వాత KGF తీయడానికి అంత బడ్జెట్ పెట్టగలిగారంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ మూవీ అండ్ యష్ కన్సిస్టెంట్ హిట్స్. ఆ నెక్స్ట్ సంతోష్ 2017లో పునీత్ రాజ్కుమార్ గారితో రాజ్కుమార్ తీసి కలెక్షన్స్లో తన ప్రీవియస్ రికార్డ్ని తానే బ్రేక్ చేశారు. నెంబర్ 8, కుంచక్కో బోబన్, అనియతి ప్రావు. ఈ సినిమా కుంచక్కో బోబన్కి అలాగే శాలిని ఇద్దరికీ మెయిన్ లీడ్స్గా డెబ్యూ ఫిలిం. ఇద్దరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లో యాక్ట్ చేశారు ఇదివరకు. ఆ ఫిలిమ్స్లో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది డైరెక్టర్ ఫాజిల్ గారే, అదే ఫహద్ ఫాజిల్ ఫాదర్. లీడ్ రోల్స్గా ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు చెప్పబోయే అనియతి ప్రావుని కూడా తీసింది ఫాజిల్ గారే. ఈ మూవీ అప్పట్లో ఒరిజినల్ హిట్లర్ మూవీని బీట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. దీంతో ఇద్దరికీ మంచి సక్సెస్ వచ్చింది. దీన్నే మన దగ్గర నేను ప్రేమిస్తున్నానుగా తర్వాత రీమేక్ చేశారు కూడా. నెంబర్ 7, అన్వర్ రషీద్, రాజమాణిక్యం. ఫిల్మ్ మేకర్ రంజిత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన అన్వర్ 2005లో రాజమాణిక్యంతో డైరెక్టోరియల్ డెబ్యూ ఇచ్చారు. 2.3 crorestతో తీస్తే 25 crores గ్రాస్ కలెక్ట్ చేసి అప్పట్లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకొని ఇండస్ట్రీ హిట్ అయింది. డైరెక్టర్ అన్వర్ ఇండస్ట్రీకి వచ్చి 17 years అయినప్పటికీ తీసింది మాత్రం కొన్ని సినిమాలే. వాటిల్లో మన సైడ్ పాపులర్ అంటే ఉస్తద్ హోటల్, ట్రాన్స్. తాను డైరెక్షన్ మాత్రమే చేస్తారు, స్క్రీన్ ప్లే అంతా వేరే వాళ్ళు ఇస్తారు. నాట్ ఓన్లీ డైరెక్షన్, కొన్ని మూవీస్ని ప్రొడ్యూస్ చేశారు కూడా. నెంబర్ 6, తరుణ్, నువ్వే కావాలి. తెలుగులో ఇది రేర్ ఫీట్, డెబ్యూ హీరో అండ్ హీరోయిన్తో ఒక ఇండస్ట్రీ హిట్. ఈ సినిమా ఆ రేంజ్లో ఆడుతుందని ఇమాజిన్ కూడా చేసి ఉండరు. మలయాళం సినిమా నేరంకి తెలుగు రీమేక్గా ఈ మూవీ తీశారు. తరుణ్ అండ్ రిచాని కలిపి ఒక అడ్వర్టైజ్మెంట్లో చూసి వీరితోనే ఈ సినిమా ప్రాజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారంట ప్రొడ్యూసర్. ఇనీషియల్గా 75 lakhs బడ్జెట్ అనుకుంటే చివరికి 1.2 crores అయ్యింది. డెబ్యూ యాక్టర్స్కి అప్పట్లో అంతంటే కొంత ఎక్కువ ఈ బడ్జెట్. ఇక రిలీజ్ అయ్యాక మౌత్ టాక్తో హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. యూత్ అయితే గ్రూప్స్గా వెళ్ళి రిపీట్స్ వేశారు. 100 days టైంలో కూడా టికెట్స్ దొరకని సిచ్యువేషన్. హైయెస్ట్ 200 days ఇన్ 20 డైరెక్ట్ థియేటర్స్ రికార్డ్ స్టిల్ అన్బీటబుల్. అప్పటినుంచి ఫుల్ స్వింగ్లో మూవీస్ వచ్చాయి తరుణ్వి, కానీ 2010 నుంచి అయితే రేర్. నెంబర్ 5, రామ్ చరణ్, మగధీర. అసలు మగధీర S.S. రాజమౌళి గారితోనే రామ్ చరణ్ ఫస్ట్ ఫిలిం అవ్వాల్సింది. లేదు, సెకండ్ ఫిలిం చేద్దామని SSR అనడంతో నెక్స్ట్ ఫిలింకే ఈ కాంబో వర్కౌట్ అయింది. ఆలోపు రామ్ చరణ్ చిరుతతో ఎంట్రీ ఇచ్చారు. ఇది కూడా మంచి కమర్షియల్ సక్సెస్ని తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన మగధీరా గురించి అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదుగా, ఏ రేంజ్లో ఆడిందో. 3 yearsగా ఉన్న పోకిరి ఇండస్ట్రీ హిట్ రికార్డ్ని బ్రేక్ చేసింది. అలాగే 4 years వరకు అదే స్టేటస్లో ఉంది. అప్పటికి పాన్ ఇండియా అనే థాట్ లేదు, అండ్ తెలుగులో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం అని రిస్క్ తీసుకున్న రిజల్ట్ కూడా అంతే బాగా వచ్చింది. ఫస్ట్ డే నుంచే దూసుకెళ్ళి టాలీవుడ్లో ఫస్ట్ 100 crores గ్రాస్ దాటిన మూవీ అయింది. ఎంటైర్ సౌత్లోనే అప్పట్లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్. దెబ్బకి ఈ మూవీతో రామ్ చరణ్కి ఫుల్ స్టార్డమ్ వచ్చింది. దీని తర్వాత దీని సక్సెస్ని బేస్ చేసుకొని అదే టైంలో ఇలాంటి వారియర్ థీమ్లోనే కొన్ని మూవీస్ హై బడ్జెట్తో ప్లాన్ చేసి తీశారు మన సైడ్. బట్ అవన్నీ డిజాస్టర్స్ అయిపోయాయి. నెంబర్ 4 గణేష్ ముంగారు మలే. గణేష్ హీరోగా సెకండ్ ఫిలిం ముంగారు మలే. తన మూవీస్లో నేను చూసిన ఏకైక మూవీ కూడా ఇదే. రొమాంటిక్ డ్రామా జాన్రా ఫిలిమ్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్. చూసిన ప్రతిసారి సేమ్ ఎమోషనల్ ఇంపాక్ట్. తెలుగులో దీన్నే వానాగా రీమేక్ చేశారు కూడా. నార్మల్లీ రొమాంటిక్ ఫిలిమ్స్ అనేవి ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది ఒక పెద్ద సక్సెస్. కానీ ఈ సినిమా అంతకంటే మోర్ రికగ్నిషన్ తెచ్చుకుంది. ఆ టైంలో ఇండియాలో ఒక మల్టీప్లెక్స్లో 1 year పైన రన్ అయిన ఏకైక ఫిలిం. కర్ణాటకలో 865 days ఆడిన మొదటి సినిమా. ఇంకా 4 languagesలో రీమేక్స్. దెబ్బకి గణేష్గా ఉన్న పేరు కాస్త గోల్డెన్ స్టార్ గణేష్గా మారిపోయింది. స్టార్ హీరో అయిపోయారు కూడా. దీంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ప్లేస్ని 7 years పాటు హోల్డ్ చేసింది. ఆ తర్వాత దీనికి సెకండ్ ఇన్స్టాల్మెంట్గా ముంగారు మలే 2 కూడా వచ్చింది. నెంబర్ 3 ప్రశాంత్ నీల్ KGF. తన ఫస్ట్ డైరెక్టోరియల్ డెబ్యూ ఫిలిం ఉగ్రం ద్వారా కన్నడలో కొంత రికగ్నిషన్. ఆ సినిమా వల్ల మరో ఛాన్స్, అదే KGF. ఇదైతే తన కెరీర్ మొత్తాన్ని మార్చేసింది, టాప్ రేంజ్లో కూర్చోబెట్టింది. అప్పటిదాకా కన్నడ ఇండస్ట్రీ నుంచి 80 crores బడ్జెట్తో ఏ సినిమా కూడా రాలేదు. బట్ మేకర్స్ ప్రశాంత్ నీల్ విజనరీని నమ్మి ముందుకు తీసుకెళ్లారు. అనుకున్నట్టే తాను రికార్డు కొట్టి చూపించారు. KGF Chapter 1 రిలీజ్కి ముందు సరిగ్గా ఎవరికీ తెలియదు కూడా. ప్రమోషన్స్ బాగానే చేసినా, మన సైడ్ వారాహి వాళ్ళు తీసుకున్న ట్రైలర్ రీచ్ బాగానే ఉన్నా ఇనీషియల్ బజ్ అయితే అంతలేదు. కానీ రిలీజ్ అయ్యాక మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చుకుంది తెలుగు స్టేట్స్లో. కన్నడలో అయితే విపరీతమైన క్రేజ్. అప్పటికే యష్ ప్రీవియస్ ఫిలిమ్స్లో ఒకటి ఇండస్ట్రీ హిట్, మరికొన్ని బ్లాక్ బస్టర్స్. సో ఈ సినిమా కన్నడలో బేభత్సంగా ఆడింది. మిగిలిన స్టేట్స్లో ఆఫ్టర్ OTT ఒక రేంజ్లో వ్యూవర్షిప్ తెచ్చుకొని నెక్స్ట్ లెవెల్ క్రేజ్ని సంపాదించింది. ఇక నెక్స్ట్ Chapter 2 సంగతి మీకు తెలిసిందే, ఐ మీన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి. ప్రశాంత్ నీల్స్ క్యారెక్టర్ రైటింగ్, ఎలివేషన్స్, బ్యాక్ అండ్ ఎమోషన్ ఇలా అన్నీ కలిపి ఒక ప్యూర్ గ్యాంగ్స్టర్ మాస్ ఫిలింని విట్నెస్ చేశాం. నెంబర్ 2 RGV శివ. డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీ హిట్. అది కూడా స్టిల్ ఒక కల్ట్ క్లాసిక్ లాంటి స్టేటస్ తెచ్చుకున్న మూవీ అంటే మామూలు విషయం కాదు. అసలు టాలీవుడ్లో బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివ అనేంతలా చేంజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాను చూసి అప్పట్లో చాలామంది యాస్పైరింగ్ డైరెక్టర్స్ ఇన్స్పైర్ అయ్యి మూవీ ఫీల్డ్కి వచ్చారు కూడా. ఒక సీరియస్ అండ్ రియలిస్టిక్ లాంటి కాలేజ్ పాలిటిక్స్ అండ్ గ్యాంగ్స్టర్ టెంప్లెట్తో తీశారు మూవీని. యాక్చువల్లీ అన్నపూర్ణ ప్రొడక్షన్స్కి ముందు రాత్రి స్క్రిప్ట్ చెప్పారంట RGV గారు. అది వద్దని చెప్పడంతో ఈ శివ స్క్రిప్ట్ చెప్పారు. ఇక షూటింగ్లో కూడా స్టడీ క్యామ్ అండ్ సౌండ్ రికార్డింగ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా ట్రై చేశారు RGV గారు. మూవీ రిలీజ్ అప్పుడు యావరేజ్ అవుతుందేమో అనుకున్నారంట ప్రొడ్యూసర్స్. చూస్తే ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. దీన్ని అదర్ లాంగ్వేజెస్లో డబ్ చేయటం, హిందీలో రీమేక్ చేయటం అండ్ అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ రావడంతో RGV అండ్ నాగార్జున స్టార్స్ అయ్యి ఇండియా వైడ్ పాపులర్ అయ్యారు. స్టిల్ ఇప్పటికీ పాత్ బ్రేకింగ్ మూవీస్లో ఒకటిగా శివ మూవీ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. నెంబర్ 1 ఉపేంద్ర ఏ. తన డైరెక్షన్ నుంచి వచ్చిన థర్డ్ మూవీ ఓం ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బట్ ఇక్కడ మనం మాట్లాడేది అది కాదు, తాను హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏ మూవీ గురించి. తానే సొంతంగా రైటింగ్, డైరెక్షన్ అండ్ యాక్టింగ్ చేసిన ఏ మూవీ. అప్పట్లో కన్నడలో చాలా ప్రీవియస్ రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. ష్ మూవీతో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పేరు వస్తే, ఓం మూవీతోటి స్టార్ డైరెక్టర్గా ఫేమ్. ఇక ఈ మూవీతో నేషన్ వైడ్ అప్రిసియేషన్స్ అండ్ పాపులారిటీ. మెయిన్లీ ఆ రివర్స్ స్క్రీన్ ప్లే, ఫ్లాష్ బ్యాక్స్ లోపల ఫ్లాష్ బ్యాక్స్ అండ్ క్యారెక్టరైజేషన్ దెబ్బకి అందరూ ఫ్లాట్ అయిపోయారు. మన తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యి 100 days రన్ కంప్లీట్ చేసుకుంది మూవీ. ఇండియాలోని ఇప్పుడున్న క్రియేటివ్ డైరెక్టర్స్, ఎస్పెషల్లీ నాన్ లీనియర్ స్టోరీ లైన్ని యూజ్ చేసేవాళ్ళు వాళ్ళని డిఫరెంట్ లెవెల్స్కి రీచ్ అయ్యేలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన టాప్ మూవీస్లో ఇది ఒకటి అని చెప్తారు. ఈ సినిమాతో యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకొని ఉపేంద్ర జోన్రాకి ఈ సినిమా ఫస్ట్ స్టెప్గా నిలిచింది. ఆ తర్వాత ఇలాగే డిఫరెంట్ నేరేటివ్ స్టైల్తో వచ్చిన తన మూవీస్లో తానే యాక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఈ సినిమా సరిగ్గా అర్థం కాక ఎన్నోసార్లు చూశారంట ఆడియన్స్. అలా చూసే ఆడియన్స్ని కొంత బ్రెయిన్ యూజ్ చేసేలా చేసి అట్ ద సేమ్ టైం కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది మూవీ. స్టిల్ ఇప్పటికీ ఈ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ మీద ఇంట్రెస్ట్తో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటా కూడా నేను. సో ఇది లిస్ట్. ఇలా ఇంకా ఎవరన్నా 1985 తర్వాత ఉండి ఉంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. We'll meet in next video. Thank you. Jai Hind.